మీడియాకి సందేహాలు శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు ఇది దేనికి సూచిక శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్ళి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానెక్కడ ఉంటుందో చెప్పింది వాటిలో పసుపు ఒక్కటి అందువలనే వివాహ శుభలేఖలకి కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రీ మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు ఆమెను ఆ విధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్ని వేళలా వారిపై ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి చెల్లెల మాటిపై జ్యేష్ఠాదేవి ఆ పరిసరాల్లోకి రాదు ధర్మ సందేహాలు శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు ఇది దేనికి సూచిక శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్ళి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానెక్కడ ఉంటుందో చెప్పింది వాటిలో పసుపు ఒక్కటే అందువలనే వివాహ శుభలేఖలకి కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రీ మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు ఆమెను ఆ విధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్ని వేళలా వారిపై ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి చెల్లెల మాటిపై జ్యేష్ఠాదేవి ఆ పరిసరాల్లోకి రాదు వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి